ఒక్కరోజులో అంబానీని కొనేంత డబ్బు ఇన్విడియా ఎలా సంపాదించింది? గూగుల్ టెస్లా దీని కాల కింద ఉంది అని ఎందుకంటున్నారు? చాట్ జీపీటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీలు ఈ కంపెనీని చూసి ఎందుకు భయపడుతున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ గురించి మనం ఎంత గొప్పగా విని ఉంటాం. అంబానీ తన ఇంటి కోసం 16,000 కోట్లు ఖర్చు పెట్టాడు అని, తన కూతురి పెళ్లి కోసం 700 కోట్లు ఖర్చు పెట్టాడు అని, నీతా మేడం పర్సు విలువ 2 కోట్లు అని, అంబానీ అనుకుంటే దేన్నైనా కొనగలడు అని, అంబానీలాగా మనం కూడా ఎదగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ విలువను ఒక్కరోజులోనే సంపాదించింది అంటే నమ్ముతారా? గత 2 రోజుల నుండి ఒక కంపెనీ ప్రపంచ స్టాక్ మార్కెట్ను షేక్ చేసి అవతల వేసింది. లాస్ట్ గురువారం రోజు ఈ కంపెనీ యొక్క షేర్ 24 గంటల్లో $277 బిలియన్ అంటే 22 ట్రిలియన్ రూపీస్కు చేరుకుంది. వేరాజ్ రిలయన్స్ గ్రూప్ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ దాదాపు $243 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 20 ట్రిలియన్ రూపీస్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులను షాక్కు గురి చేసిన, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ కంపెనీ పేరు ఇన్విడియా. ఇక్కడ నేను రిలయన్స్ గ్రూప్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఇన్విడియా కంపెనీ సక్సెస్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసిన వ్యక్తి ఎన్విడియా సామ్రాజ్యాన్ని ఎలా సాధించాడు? ఓవర్ నైట్లో వచ్చే విజయాన్ని సక్సెస్ అనరు. ఇప్పుడు ఇండియాలో ఒక ట్రెండ్ మొదలైంది, స్టార్టప్స్ ఓపెన్ చేయడం. 1 ఇయర్లో 8,000 కోట్లు చేస్తాను, యూనికార్న్ బిజినెస్ను తయారు చేస్తాను, 5 ఏళ్లలో $100 బిలియన్ చేస్తా అని గాల్లో నక్షత్రాలు చూపించి ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు దొబ్బి దివాలా తీయడం షరా మామూలుగా మారిపోయింది. ఇన్విడియా ఈ స్థాయికి రావడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇన్విడియా గ్రాఫిక్ ప్రాసెసింగ్ చిప్స్ను అంటే మైక్రోచిప్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ. ఇన్విడియా ఎందుకు తోపు అనడానికి ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తా. ప్రస్తుతం మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న AI కంపెనీ చాట్ జీపీటీ ఇన్విడియా చిప్స్ను వాడుతుంది. చాట్ జీపీటీ ఎఫిషియెంట్గా పనిచేయాలి అంటే హై ఎండ్ చిప్స్ కావాలి. ఆ చిప్స్ను ఇన్విడియా తయారు చేస్తుంది. ఇన్విడియా లేకపోతే చాట్ జీపీటీ ఎత్తిపోవాలి. ఈ గ్రాఫిక్ చిప్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే 80s 90s కిడ్స్కు జురాసిక్ పార్క్ అనే మూవీ గుర్తుందా? ఈ మూవీ 1993లో రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఆడింది. ఈ హాలీవుడ్ మూవీ ఆ కాలంలోనే $900 మిలియన్ను కలెక్ట్ చేసింది. జురాసిక్ మూవీ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం గ్రాఫిక్స్. నోర్లు ఎల్లబెట్టి అందరూ డైనోసార్స్ను చూశారు. ఈ మూవీ తర్వాత మార్కెట్లో 3D గ్రాఫిక్స్ యొక్క బూమ్ పెరిగింది. ఇలాంటి గ్రాఫిక్స్ లేదా CGI వర్క్స్ చేయడానికి కావలసిన యంత్రం పేరే గ్రాఫిక్ చిప్స్. మీరు HP, డెల్, ఆసస్, ఏసర్ వంటి ల్యాప్టాప్స్లో గ్రాఫిక్ కార్డ్ ఏ కంపెనీతో చెక్ చేశారా? మీరు గనక చెక్ చేస్తే మీకు ఎన్విడియా పేరు కనిపిస్తుంది. గ్రాఫిక్ కార్డ్ అనేది సెమీకండక్టర్ చిప్. మీ ల్యాప్టాప్స్లో ఇమేజెస్ ఓపెన్ అవ్వాలి అన్నా, 3D లేదా 4D గేమ్స్ను మీరు చాలా అవలీలగా ఆడాలన్నా, వీడియోస్ను ఎడిట్ చేయాలి అన్నా గ్రాఫిక్ కార్డ్ కావాల్సిందే. ఈ గ్రాఫిక్ కార్డ్స్నే చిప్స్ అంటారు. AI సాఫ్ట్వేర్స్ అయినా చాట్ జీపీటీ లేదా మిడ్ జర్నీలో ప్రాంప్ట్స్ ద్వారా వీడియోస్ను జనరేట్ చేయడానికి ఫాస్ట్ ప్రాసెసింగ్ చిప్స్ కావాలి. చిప్స్ను తయారు చేయడంలో ఎన్విడియా ద బెస్ట్ కంపెనీ కాబట్టి దీని యొక్క వాల్యూ రోజురోజుకు పెరుగుతోంది. మీరు గనుక 2005లో ఎన్విడియా కంపెనీలో $1,000 అంటే దాదాపు $75,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు అంటే ఈ రోజు దాని యొక్క విలువ 3,40,000,000 ఉండేది. SNB గ్లోబల్ రేటింగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఇది. గ్రాఫిక్ కార్డ్ లేకుండా మీరు ఇప్పుడు చూసే వీడియోస్ను ఎడిట్ చేయలేము, ఇలాంటి గ్రాఫిక్స్ను క్రియేట్ చేయలేము. ఒక రెస్టారెంట్లో పనిచేసిన జెన్సన్ హువాంగ్ అనే వ్యక్తి ఎన్విడియాను ఎలా స్థాపించాడు అనే వివరాలు తెలుసుకునే ముందు HDFC బ్యాంక్ స్మార్ట్అప్ వ్యాపార్ గురించి చెప్తా. మీకు తెలుసు HDFC బ్యాంక్ ఎంత పెద్ద కంపెనీ అనేది. ఇప్పుడు HDFC నుంచి ఒక యూస్ఫుల్ యాప్ రిలీజ్ అయిందండి. ఈ యాప్ పేరు HDFC బ్యాంక్ స్మార్ట్ హబ్ వ్యాపార్. మర్చెంట్స్ కోసం లాంచ్ చేసిన బిజినెస్ యాప్ ఇది. ఇందులో మర్చెంట్స్ అనేవారు పేమెంట్స్ను యాక్సెప్ట్ చేయడం ఒక్కటే కాదు, వేరే వాళ్లకు పేమెంట్స్ను కూడా సీమ్లెస్గా చేయొచ్చు. అంతేకాకుండా బిజినెస్ రిలేటెడ్ లోన్స్ కావాలి అన్నా కూడా క్షణాల్లో ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు. ఇది యూజ్ చేసి మీరు మీ కస్టమర్ కోసం ఏ బిజినెస్ రిలేటెడ్ కస్టమైజ్డ్ ఆఫర్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా కూర్చొని షేర్ చేయొచ్చు. ఈ యాప్ నుండి కన్స్యూమర్ సేల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ HDFC బ్యాంక్ స్మార్ట్ హబ్ వ్యాపార్ మర్చెంట్స్ అందరికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా యూజ్ అవుతుంది. సో మీరు కూడా మీ బిజినెస్ను ఇంకా గ్రో చేయాలి అనుకుంటే, సీమ్లెస్గా మీ ట్రాన్సాక్షన్స్ను జరిపించాలి అనుకుంటే, డౌన్లోడ్ ద HDFC బ్యాంక్ స్మార్ట్ హబ్ వ్యాపార్ నౌ. ఈ యాప్ బోత్ ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. ఓపెన్ చేస్తే ఎన్విడియా ఫౌండర్ జెన్సన్ హువాంగ్ తైవాన్ యొక్క తైనాన్ అనే సిటీలో జన్మించాడు. ఈయన 1963లో జన్మించాడు. ఇతనికి 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇతని ఫ్యామిలీ థైలాండ్కు షిఫ్ట్ అయింది. కొన్ని రాజకీయ కారణాల వల్ల జెన్సన్ హువాంగ్ మరియు ఇతని సోదరుణ్ణి అమెరికాకు పంపించాల్సి వచ్చింది. 1973లో హువాంగ్ అమెరికాకు వెళ్ళి టకోమాలో తన అంకుల్ దగ్గర ఉండేవాడు. ఇక్కడ నుండే హువాంగ్ కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రెప్ స్కూల్లో కాకుండా రీఫార్మ్ స్కూల్లో చదవసాగారు.
అమెరికాలో ప్రెప్ స్కూల్కు రీఫార్మ్ స్కూల్కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రెప్ స్కూల్లో మామూలు పిల్లలు చదువుకొని కాలేజ్కు లేదా యూనివర్సిటీస్కు వెళ్తారు, బట్ రీఫార్మ్ స్కూల్లో నేరం చేసిన పిల్లలు చదువుతారు. రీఫార్మ్ స్కూల్స్లో ప్రిజనర్స్ ఉంటారు, బాల ఖైదీలను జైల్స్లో వేయకుండా రీఫార్మ్ స్కూల్స్లో వేసేవారు అన్నమాట. అటువంటి స్కూల్స్లో హువాంగ్ చదివాడు. హువాంగ్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే, తన స్కూల్లో పిల్లలు చాలా టఫ్గా ఉండేవారు అని, పాకెట్లో నైఫ్స్ పట్టుకొని తిరిగేవాడు అని చెప్పాడు. హువాంగ్ బాల్యం మొత్తం అంకుల్ దగ్గర ప్రిజనర్ స్కూల్లోనే సాగింది. కొన్ని ఏళ్ల తర్వాత హువాంగ్ పేరెంట్స్ యుఎస్కు షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీ మొత్తం ఒరేగాన్లో సెటిల్ అయ్యారు. హువాంగ్ ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవాడు. హువాంగ్ వెయిటర్గా ఉన్నప్పుడు కస్టమర్ యొక్క రూడ్ బిహేవియర్ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాడు. తాను తప్పు చేసినా, తన కొలీగ్స్ తప్పు చేసినా, లేదా కస్టమర్ తప్పు చేసినా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎలా కాంప్రమైజ్ అవ్వాలో నేర్చుకున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన లర్నింగ్ నెంబర్ 1, ఎప్పుడూ ఆఫెన్సివ్గా ఉండే అవసరం లేదు. ఎప్పుడూ మీ ఎదుటి వాడిని దించే అవసరం లేదా ఓడించే అవసరం లేదు. డిఫెన్సివ్గా ఉండడం చాలా ముఖ్యం. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అవ్వడం అనేది ఒక లీడర్ యొక్క లక్షణం. హువాంగ్ స్కూల్లో ఖైదులు ఉండేవారు, పాకెట్లో కత్తులు పట్టుకొని తిరిగేవారు, తాను వర్క్ చేస్తున్న రెస్టారెంట్లో కస్టమర్స్ రూడ్గా బిహేవ్ చేసేవారు. ఇటువంటి సిచ్యువేషన్స్ నుండి వచ్చిన హువాంగ్ రూడ్గా మారలేదు, ఒఫెన్సివ్గా మారలేదు, కాంప్రమైజింగ్ క్వాలిటీస్ను నేర్చుకున్నాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత హువాంగ్ AMD అండ్ LSI లాజిక్ అనబడే కంపెనీలో యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత అదే కంపెనీలో డైరెక్టర్ అయ్యాడు. జువాంగ్ గమనించిన విషయం ఏంటి అంటే, తన కస్టమర్స్కు స్ట్రాంగ్ చిప్స్ కావాలి అంటే పవర్ఫుల్ గ్రాఫిక్ చిప్స్ కావాలి అన్న విషయం గ్రహించాడు. బట్ ఆ కాలంలో హై పర్ఫార్మెన్స్ చిప్స్ అందుబాటులో లేవు. ఆ కాలంలో కంప్యూటర్స్లో హై ఎండ్ గేమ్స్ ఉండేవి కాదు. కంప్యూటర్స్ను కేవలం వర్క్స్లో పని కోసం మాత్రమే వాడేవారు. కంప్యూటర్ల కేవలం C++ ఒక్కటే కాదు, గేమ్స్ కూడా ఆడొచ్చు అన్న విషయం తెలిసింది. మార్కెట్లో హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ తయారు చేసే కంపెనీస్ లేవు. ఈ మార్కెట్ గ్యాప్ను హువాంగ్ పట్టుకున్నాడు. ఫ్యూచర్లో గేమింగ్ ఇండస్ట్రీ పెరుగుతుందే కానీ తగ్గదు అని గ్రహించాడు. దీంతో 1993లో ఎన్విడియా కంపెనీను స్థాపించాడు. 1993లో టెంచ్ కోక్సే అనబడే ఎన్విడియా ఫౌండింగ్ మెంబర్ హువాంగ్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. హువాంగ్ ఒక బిజినెస్ ప్లానింగ్ 5 to 10 years ఉండేది అని, గాల్లో మేడలు వేసేలాగా రేపే మార్స్కు వెళ్ళిపోతాను అనేలాగా 1 year యూనికాన్ అవుతా అని గాలి మాటలు హువాంగ్ మాట్లాడేవాడు కాదు అని చెప్పారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన సెకండ్ లెర్నింగ్, 1 or 2 years కంపెనీస్ నిలబడవు. ఒక కంపెనీ నిలబెట్టాలి అంటే మినిమం 5 to 10 years రోడ్ మ్యాప్ ఉండాలి. మార్కెట్ గ్యాప్ను అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో దేని మీద మార్కెట్ ఏర్పడుతుందో అటువంటి వాటిపైన బ్రాండ్స్ను బిల్డ్ చేయాలి. ఇక్కడ హువాంగ్ మార్కెట్ గ్యాప్ను గమనించాడు. ఒకప్పుడు అంటే 1970s 1980s ఫ్లాపీ బర్డ్ అనే గేమ్ ఉండేది. అది 1D గేమ్. తర్వాత సూపర్ మ్యారియో, సూపర్ కాంట్రా వంటి గేమ్స్ వచ్చాయి. ఇవన్నీ 2D గేమ్స్. గేమింగ్ ఇండస్ట్రీ ఇంకా అప్డేట్ అయింది. మొన్న వరకు టెంపుల్ రన్ వంటి బూమింగ్ గేమ్స్ వచ్చాయి. అవన్నీ 3D గేమ్స్ అన్నమాట. ఇప్పుడు పబ్జి వచ్చింది, అది 4D గేమింగ్ ప్లాట్ఫామ్. ఇలా గేమ్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. కొత్తగా హైపర్ మోషన్ టెక్నాలజీ ద్వారా మనమే ఫీల్డ్కు వెళ్ళి గేమ్స్ ఆడే విధంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ను కలగజేసే గేమ్స్ కూడా రాబోతున్నాయి. ఈ గేమ్స్ అన్ని స్మూత్గా మీ సిస్టంలో రన్ అవ్వాలి అంటే ఎన్విడియా చిప్స్ కావాలి. ఎన్విడియా గేమింగ్ చిప్స్ యొక్క మార్కెట్ గ్యాప్ను గుర్తించి అందులో పనిచేసింది. మన దగ్గర కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాయి. ఎన్విడియా పాయింట్ను పట్టుకుంది. ఎన్విడియా మొదటి నుండి సక్సెస్ కాలేదు. ఎన్విడియా రిలీజ్ చేసిన మొదటి చిప్ NV1 మార్కెట్లో ఫెయిల్ అయింది. దీంతో దివాలా తీసే పరిస్థితి. హాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ను తీసి పరేశారు. ఇంతకు ముందు చెప్పా కదా, జురాసిక్ పార్క్ మూవీ తర్వాత మార్కెట్లో గ్రాఫిక్ యొక్క బూమ్ పెరిగింది అని. 1997లో ఎన్విడియా సక్సెస్ని అయితే చూసింది, బట్ 1999లో మార్కెట్ క్రాష్ అయింది. .com బబుల్ బస్ట్ అవడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది. చాలా కంపెనీస్ దివాలా తీసాయి, బట్ ఈ బబుల్లో ఎన్విడియా సర్వైవ్ అవ్వగలిగింది. ఎందుకంటే ఎన్విడియా ఒక ప్రోడక్ట్, ఇన్నోవేషన్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన ప్రోడక్ట్లో ఇన్నోవేషన్ ఉంటే ఎంత పెద్ద మార్కెట్ ఫాల్ వచ్చినా మనం నిలబడగలం. అందుకే మన ప్రోడక్ట్ను ఫ్యూచర్ ప్రాస్పెక్ట్లో, ఇన్నోవేషన్ ప్రాస్పెక్ట్లో తయారు చేయాలి అనేది థర్డ్ లెర్నింగ్. 1999లో ఎన్విడియా చరిత్ర రాసింది. 1999లో ఎన్విడియా GeForce 256 అనే గ్రాఫిక్ కార్డును రిలీజ్ చేసింది. గేమింగ్ ఇండస్ట్రీ యొక్క గేమ్ చేంజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఇది. ఇయర్ 2000లో మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ అనే ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేయాలనుకుంది. మైక్రోసాఫ్ట్ తమ యొక్క ఎక్స్బాక్స్ కోసం గ్రాఫిక్ కార్డ్ కాంట్రాక్ట్ను ఎన్విడియాకి ఇచ్చింది. ఎన్విడియా సూపర్ సక్సెస్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ మైక్రోసాఫ్ట్కి ఇవ్వడం వల్ల ఎన్విడియా ఇంకొక సక్సెస్ని చూడాల్సి వచ్చింది. ఇయర్ 2010లో ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలని చూసింది. Tegra 4i ప్రాసెసింగ్ యూనిట్ను తయారు చేసింది, బట్ ఇవి ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ ఎన్విడియా ఒక ఫెయిల్యూర్ని చూసింది. ఇయర్ 2018లో ఎన్విడియా GeForce RTX 2080 అనే గ్రాఫిక్ కార్డును రిలీజ్ చేసింది. ఈ గ్రాఫిక్ కార్డు యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే 1 of the first రే ట్రేసింగ్ గ్రాఫిక్ కార్డ్. దీంతో ఎన్విడియా ఇంకొక పెద్ద సక్సెస్ను చూసింది. ఇయర్ 2018లోనే ఎన్విడియా ఇంకొక మార్కెట్ గ్యాప్ను గమనించింది. గ్రాఫిక్ కార్డ్స్ కేవలం గేమింగ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, 3D మోడలింగ్లో,
లార్జ్ స్కేల్ మోడలింగ్లో, డిజైనింగ్లో, విజువలైజేషన్లో, ఫిల్మ్ ప్రొడక్షన్లో, క్రిప్టో మైనింగ్లో కూడా యూజ్ అవుతాయని గ్రహించి ఆర్టీఎక్స్ కార్డ్స్ను తయారు చేసింది. ఈ ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్స్ను 3D లార్జ్ మోడలింగ్, డిజైనింగ్లో, విజువలైజేషన్లో, క్రిప్టో మైనింగ్లో యూజ్ చేస్తారు. ఎన్విడియా యొక్క 58% ప్రాఫిట్స్ గ్రాఫిక్ కార్డ్స్ ద్వారా వస్తుంది. మిగతా 42% రెవెన్యూ AI రిలేటెడ్ టెక్నాలజీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, క్రిప్టో మైనింగ్, రోబోటిక్స్, మెడికల్ రీసెర్చ్ అండ్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ద్వారా వస్తుంది. 58% గేమింగ్, 42% AI ద్వారా వస్తుంది. అండ్ ChatGPT తమ యొక్క గ్రాఫిక్ కార్డ్స్ను డిజైన్ చేసే కాంట్రాక్ట్ను ఎన్విడియాకే ఇస్తుంది. ఎందుకంటే ఎన్విడియా హై అండ్ AI పవర్డ్ గ్రాఫిక్ కార్డ్స్ను తయారు చేయగలుగుతుంది కాబట్టి. And so you got to choose something that's incredibly hard to do, and that thing that's hard to do discourages a whole bunch of other all by itself, because the person who's willing to suffer the longest wins. And so we choose things that are incredibly hard to do, and you've heard me say pain and suffering a lot, and it's actually a positive attribute. People who can suffer are ultimately the ones that are the most successful. Number 1, number 2, దీని కారణంగా ఎన్విడియా తొందరగా $1 trillion మార్కును దాటింది. మొన్న అంటే గురువారం రోజు రిలయన్స్ ఇండస్ట్రీ మొత్తం మార్కెట్ క్యాప్ యొక్క వాల్యూను ఒక్క రోజులో సంపాదించి చరిత్ర రాసింది. స్టాక్ మార్కెట్ మొత్తాన్ని షేక్ చేసింది. గూగుల్, ChatGPT, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భయపడే విధంగా చేసింది. నెక్స్ట్ ఎన్విడియా ప్రపంచంలోనే నంబర్1 కంపెనీ కాబోతోంది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డును గురించి మీ ఒపీనియన్ను కామెంట్ ద్వారా తెలియజేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.